Hello guys, welcome to Tech Cookie. Welcome to yet another video on password attacks. So manam ippudu varaku oka 2 videos release chestunna Windows hacking ni, I mean Windows ni ala hack cheyali, then passwords ala telusukovali, then main primary passwords ala telusukovali na videos release chesanu. So ee video lo inkoka tool ni use chesi Windows password ni ala crack cheyali, I mean then primary passwords ni mana tools ni use chesi ala hack cheyali anedi ee video chuddam. So evarkana online training kavalante WhatsApp number ki screen vasna WhatsApp number ki WhatsApp cheyandi, description lo unna WhatsApp number ki WhatsApp cheyochu, or mail id ki mail cheyochu, description lo unna phone number ki call chesi mee ethical hacking course ni start cheyochu. So let's get into the video. Meeku evarkaina ముందు వీడియోస్ చూడకపోతే చూడండి. సో అది చూస్తే ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే వర్డ్ లిస్ట్ అంటే ఏంటి, అన్మ్యాప్ స్కాన్ అంటే ఏంటి, సో ఇవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇది అవి చూస్తేనే ఇది క్లియర్గా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక పీసీని హ్యాక్ చేయాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయినా మనకు తెలిసి ఉండాలి. సో దాని యూజర్ నేమ్ అలాంటివి అయినా తెలిస్తే మనం ఈజీగా హ్యాక్ చేయగలుగుతాం. సో ఫైన్, నాకు ఇప్పుడు నేను నా నెట్వర్క్లో ఉన్న ఏదో ఒక సిస్టమ్ని నేను హ్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని గురించి నేను ఫస్ట్ నా నెట్వర్క్లో ఏ ఆల్రెడీ ఈ ఎన్మ్యాప్ స్కాన్ అనేది ముందు వీడియోస్ నేను పోస్ట్ చేసి ఎవరైనా చూడకపోతే చూడండి, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎన్మ్యాప్ స్పేస్ స్మాలెస్ట్ అండ్ క్యాపిటల్ ఎస్ మీన్స్ సిస్టమ్ సర్వీస్, ఎన్మ్యాప్ సిస్టమ్ సర్వీస్ స్పేస్ ఓ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ వర్షన్ ఏంటో తెలుస్తుంది, అండ్ 192.168.43 అనేది అందరికీ ఈ సిమిలర్గా ఉండే పాస్వర్డ్, అంటే చాలామందికి ఈ పాస్వర్డ్ ఐ మీన్ సిమిలర్గా ఉంటుంది ఐపీ అడ్రస్ ఇక్కడ వరకు, తర్వాత ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా ఉండొచ్చు 1 నుంచి 254 దగ్గర వరకు ఏదైనా ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు. సో కాబట్టి నేను 1 నుంచి నా రేంజ్లో 254 పీసీస్ని నేను స్కాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో 192.168.43 అనేది చాలామందికి ఒకలాగా ఉంటుంది. సో తర్వాత 1 నుంచి 254 రేంజ్లో ఏదైనా ఐపీ అడ్రస్ ఏదైనా పీసీస్ నా నెట్వర్క్ రేంజ్లో నా దగ్గరలో రేంజ్లో ఉన్నాయని చెక్ చేద్దాం అనుకున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్మ్యాప్ అనేది స్కాన్ చేస్తుంది అనమాట. నా నెట్వర్క్లో నా రేంజ్లో ఏదైనా పీసీ ఉందా లేదా అనేది ఈ రిలేటెడ్ 192.168.43 తర్వాత 1 నుంచి 254 రేంజ్లో ఉండే ఏదో ఐపీతో మ్యాచ్ అయ్యే సిస్టమ్స్ దగ్గరలో ఏదైనా ఉందా అనేది ఈ ఎన్మ్యాప్ స్కాన్ చేసేది ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చెప్పాను. సో మళ్ళీ స్కాన్ చేస్తున్నాను. స్కాన్ వచ్చిన తర్వాత ఆ యూజర్ నేమ్ని బట్టి ఇంకొక టూల్ని యూజ్ చేసి మనం హైడ్రా అనే టూల్ని యూజ్ చేసి హ్యాకింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఫైన్, ఇప్పుడు మన ఎన్మ్యాప్ స్కాన్ అనేది జరిగిపోయింది. సో నాకు కొన్ని ఐపీస్ నా నెట్వర్క్లో నాకు దొరికాయి. సో ఐ మీన్ నేను స్కాన్ చేసి నాకు కనిపించాయి. సో దాని మ్యాక్ అడ్రసెస్ కానీ దాని పోర్ట్ నెంబర్స్ ఏమేమి పోర్ట్స్ ఆన్లో ఉన్నాయి ఇవన్నీ నాకు తెలిసాయి. సో దాని ఓఎస్ఎస్ ఏంటి, అది ఏ డివైస్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఆండ్రాయిడ్ 5.0 to 6.0 రేంజ్లో ఉండొచ్చు గెస్ చేస్తుంది ఈ ఎన్మ్యాప్ అనేది. అడ్రస్లో 138 రేంజ్లో ఒక ఐపీ దొరికింది. కొంచెం పైకి వెళ్దాము. తర్వాత 93 రేంజ్లో ఇంకొక ఐపీ దొరికింది. 1 రేంజ్లో ఇంకొక సిస్టమ్ దొరికింది. అలా నాకు 3 సిస్టమ్స్ అనేవి ఇక్కడ దొరికాయి. సో ఈ సిస్టమ్స్ని యూజ్ చేసి ఈ ఐపీ యూజ్ చేసి మనం ఇంకొక హ్యాకింగ్ అనేది చేయొచ్చు. సో ఫైన్, సో ఇక్కడ మనకి దాని యూజర్ నేమ్ కూడా దొరికింది. సో దీన్ని మనం చూజ్ చేసుకుందాం. సో ఈ యూజర్ నేమ్ని బట్టి మనం ఆ పాస్వర్డ్ అనేది క్రాక్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇట్స్ వెరీ ఫైన్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో యూజ్ చేసే టూల్ వచ్చేసి ఎక్స్హైడ్రా చెక్ చేద్దాం. సో మనం ఎక్స్హైడ్రా అని టైప్ చేస్తే మనకి ఇది వచ్చింది చూడండి. సో ఇది ఒక గ్రాఫికల్ టూల్ ఇది. సో నాన్ గ్రాఫికల్ కాదు, అంటే టెర్మినల్లో చేసేది కాదు ఇది. సో ఇది ఒక గ్రాఫికల్ టూల్, ఇలా మనకి యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం హ్యాకింగ్ అనేది చేస్తాం అనమాట. సో దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ టూల్స్లోకి వెళ్ళండి. పెనట్రేషన్ టెస్టింగ్ టూల్స్ ఓపెన్ అయితే సో అండర్ బాటంలో టూల్స్ ఉంటుంది, లెఫ్ట్ బాటంలో అక్కడికి వెళ్ళండి. సో కిందకు వస్తే పాస్వర్డ్ అటాక్స్ అని చూసారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనది Xhydra tool. So ఆ tool ఉందో లేదో చెక్ చేయండి. సో మన స్కాన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో Xhydra ఇది. సో దీన్ని ఎలా అయినా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఒక టెర్మినల్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ రూట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని క్లియర్ చేసేద్దాం, CLEAR. సో Xhydra అని టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో మనకి గ్రాఫికల్ టూల్ ఓపెన్ అయింది. సో ఈ స్కాన్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకోండి, ఎందుకంటే ఈ ఐపీ అడ్రస్ రిలేటెడ్ విండోస్ డివైస్ని మనం హ్యాక్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది విండోస్ డివైస్, ఇక్కడ మనకి స్కాన్లో దొరికింది కదా, ఓఎస్ ఏంటో అని తెలిసింది కదా. సో ఇది విండోస్ ఎక్స్పీ ఆర్ 7 మ్యాక్సిమం, ఇది విండోస్ 7, సో 85%. సో విండోస్ పీసీ. సో దీని ఐపీ అడ్రస్ని ఇక్కడ పోస్ట్ చేయండి, సింగిల్ టార్గెట్ ఇది. సో ఐపీ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. మనకి గ్రూప్ ఆఫ్ టార్గెట్స్ లిస్ట్ లేదు, ఓన్లీ ఒక టార్గెట్నే మనం చేస్తున్నాం కాబట్టి సింగిల్ టార్గెట్ మార్క్ చేసుకోండి. పోర్ట్ నెంబర్ వచ్చేసి మనం FTP ప్రోటోకాల్. సో FTP ప్రోటోకాల్ సెలెక్ట్ చేయండి. B వెర్బోస్ అంటే మనం ఏం చేస్తున్నాం అనేది స్క్రీన్ మీద కనబడడానికి B వెర్బోస్ ఇవ్వండి. షో అటెంప్ట్స్ ఎన్ని అటెంప్ట్స్ చేసామనేది కూడా స్క్రీన్ మీద కనబడాలని చెప్పేసి అంటున్నాను. సో అది క్లిక్ చేసిన తర్వాత మిగతా ఏమీ క్లిక్ చేయదు. సో పాస్వర్డ్స్లోకి వెళ్ళండి. సో మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ తెలుసు. యూజర్ నేమ్ ఏంటి, ఇక్కడ మన స్కాన్లో దొరికింది యూజర్ నేమ్ దాన్ని. సో దాని యూజర్ నేమ్ ఇజూర్. సో ఇజూని కాపీ చేసి Xhydra ఓపెన్ చేసి యూజర్ నేమ్ పేస్ట్ చేయండి. సో యూజర్ నేమ్ లిస్ట్ లేదు, మనకు యూజర్ నేమ్ తెలిసిపోయింది కాబట్టి యూజర్ నేమ్ లిస్ట్ అక్కర్లేదు. వర్డ్ లిస్ట్లో యూజర్ నేమ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్పాను. సో అది అక్కడ జస్ట్ చెక్ చేయండి అది. సో పాస్వర్డ్, మన దగ్గర పాస్వర్డ్ కనిపెడుతున్నాం, మనకి యూజర్ నేమ్ తెలుసు, పాస్వర్డ్ ఒక్కటే తెలియదు. సో మీరు లాస్ట్ వీడియో చూస్తే పాస్వర్డ్ క్రాకింగ్కి వర్డ్ లిస్ట్ ఎలా యూజ్ అవుతుందో చెప్పి, మనకి పాస్వర్డ్ కనిపెడుతున్నాం కాబట్టి ఈ పాస్వర్డ్ ఏం చేస్తుందంటే Xhydra టూల్కి ఎలా యూజ్ అవుతుందంటే, ఈ Xhydra టూల్ ఆ విండోస్ పీసీకి సంబంధించిన ఈ పాస్వర్డ్తో ఈ పాస్వర్డ్ లిస్ట్లో ఉన్న పాస్వర్డ్స్ కంపేర్ చేస్తాను అనమాట. ఫర్ సపోజ్ ఈ పాస్వర్డ్ లిస్ట్లో 10 పాస్వర్డ్లు ఉన్నాయనుకోండి, విండోస్ పీసీతో ఈ 10 పాస్వర్డ్, విండోస్ పీసీ పాస్వర్డ్ ఉంటుంది కదా, దాంతో ఈ లిస్ట్లో ఉన్న 10 పాస్వర్డ్స్ని కంపేర్ చేస్తుంది. సో ఏదైతే మ్యాచ్ అవుతుంది అని అనుకుంటుందో అది మనకి చూపిస్తుంది అనమాట. సో అలాగ పాస్వర్డ్ అనేది హ్యాక్ అవుతుంది, కానీ ఈ టూల్ ఏమీ చేయలేదు. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ కనిపెడుతున్నాం, తెలియదు. సో ఇక్కడ ఏం చేయాలి, పాస్వర్డ్ లిస్ట్ మీద క్లిక్ చేసి ఆ పాస్వర్డ్ లిస్ట్ని మీరు యాడ్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ లిస్ట్ ఎలా తీసుకోవాలి, అది ఎక్కడ ఉంటుందని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో ఫాలో అయిపోండి. సో పాస్వర్డ్ చూడకపోతే అది చూస్తే ఇది అర్థమవుతుంది. సో పాస్వర్డ్ లిస్ట్ని ఇక్కడ ఓకే చేసుకోండి. అంటే ఆ పాస్వర్డ్ లిస్ట్ అనేది ఇక్కడ డెస్క్టాప్ మీద ఉంది, ఆ పాస్వర్డ్ లిస్ట్ తెచ్చి పెట్టుకున్నాను. సో ఈ డెస్క్టాప్ మీద ఉన్నది, డెస్క్టాప్ మీదకి వెళ్ళండి. సో rocky.txt అనే ఈ లిస్ట్ ఉంటుంది, దీనిలో తెలిసిపోయింది కాబట్టి యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చాము. సో పాస్వర్డ్ కనిపెడుతున్నాం కాబట్టి మనకి పాస్వర్డ్ ఏంటో తెలియదు, కాబట్టి పాస్వర్డ్ లిస్ట్ మీద క్లిక్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాస్వర్డ్స్ని ఇది చెక్ చేస్తుంది కాబట్టి ఆ లిస్ట్ కనుక ఇక్కడ పెట్టామనుకోండి, విండోస్ పీసీతో ఈ లిస్ట్లో ఉన్న పాస్వర్డ్స్ అన్ని కంపేర్ చేసి ఏ పాస్వర్డ్ మనకు చెప్తుంది. సో మీకు ఈ ఫైల్ కావాలంటే అది మీకు ఇప్పుడే చెప్పేస్తాను. సో ఓపెన్ ఫైల్ చేసుకోండి, తీసుకున్న తర్వాత ఫైల్ సిస్టంలోకి వెళ్ళండి, USSR, సో యూజర్ షేర్ వర్డ్ లిస్ట్. క్లిక్ చేసి ఈ rocky.txtని కాపీ చేసుకొని దీన్ని ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఈ ఫైల్ వస్తుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత పాస్వర్డ్స్లోకి వెళ్ళాక పాస్వర్డ్ లిస్ట్లోకి వెళ్ళాక దీని మీద క్లిక్ చేసి అక్కడ ఈ rocky.txtని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో మీకు దొరికింది. దొరికిన తర్వాత ఇప్పుడు మీరు స్టార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టార్ట్ని ప్రెస్ చేశారనుకోండి, దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి. సో ఇక్కడ ఇది డిఫరెంట్ పాస్వర్డ్స్ని కంపేర్ చేస్తున్నట్టు మీకు టెర్మినల్లో కనిపిస్తుంది. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే 10 seconds టైం లోపులోనే మీకు పాస్వర్డ్ క్రాక్ చేసి చూపించేస్తుంది అనమాట. సో ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఈజీ పాస్వర్డ్ ఈజీగా వచ్చేస్తుంది, కష్టమైతే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆర్ మీ పాస్వర్డ్ లిస్ట్ బాగా పెద్దది అనుకోండి, చాలా పెద్ద పాస్వర్డ్ అనుకోండి, పాస్వర్డ్ లిస్ట్ ఎక్కువ GB ఉందనుకోండి, ఎక్కువ స్టోరేజ్ ఉందనుకోండి, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో చూడండి ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్వర్డ్ క్రాక్ చేసింది. సో అటెంప్ట్ టార్గెట్ IP అడ్రస్ 93, లాగిన్ నేమ్ అజూర్, పాస్వర్డ్ వచ్చేసి 12345 6. సో ఇది నా పాస్వర్డ్. సో మీరు RDP రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ద్వారా లాగిన్ అయిపోయి మీరు పాస్వర్డ్ని క్రాక్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. సో ముందు వీడియోలో చెప్పాను రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ఎలా యూజ్ చేయాలనేది. సో రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్, రిమోట్ డెస్క్టాప్ ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇది పాస్వర్డ్ 123456 నాకు పాస్వర్డ్ అనేది దొరికింది. సో ఈ పాస్వర్డ్ నీకు ఎలా తెలిసి ఇదే పాస్వర్డ్ అనుకుంటే, సో మీకు ఆల్రెడీ రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో రిమోట్ డెస్క్టాప్ అని టైప్ చేసి స్పేస్ యూజర్ నేమ్ ఇచ్చి ఎజ్యూర్ మీ యూజర్ నేమ్ టైప్ చేసి ఐపీ ఇవ్వండి. ఇక్కడ ఎజ్యూర్ అనేది నాకు యూజర్ నేమ్ తెలుసు కాబట్టి యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, దాంతోపాటు మీకు ఈ ఆర్ డెస్క్టాప్లో టైప్ చేసినప్పుడు మీకు అది ఓపెన్ అవ్వాలి అంటే మీరు స్కాన్ చేసినప్పుడు 3389 అనే ఈ పోర్ట్ ఓపెన్లో ఉండాలి. ఈ పోర్ట్ ఓపెన్లో ఉంటేనే మీరు ఆర్ డెస్క్టాప్ యూజ్ చేసి పాస్వర్డ్ని టైప్ చేయగలుగుతారు, లేకపోతే టైప్ చేయలేరు. ఓకే, సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఆ ఐపీ అడ్రస్తో ఉన్న రిమోట్ డెస్క్టాప్ అనేది ఓపెన్ అయిపోయింది. సో పాస్వర్డ్ 123456 ఎంటర్ ప్రెస్ చేయండి. సో గైస్ ఇది ఈ విధంగా మనం విండోస్ పీసీలోకి ఎంటర్ అవుతాము. సో గైస్ ఇది మనం ఈ విధంగా విండోస్ పీసీలోకి ఎంటర్ అయిపోయాము. సో ఈ విధంగా ఒక డివైస్ని హ్యాక్ చేయొచ్చు. సో ఈ విధంగా పాస్వర్డ్స్ని క్రాక్ చేయొచ్చు. సో గైస్ ఇది వీడియో. ఈ విధంగా విండోస్ని హ్యాక్ చేస్తాము. ఎవరికన్నా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, వాట్సాప్లో వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. You can follow me on Facebook, Twitter, and WhatsApp. Thank you.